ఏమండి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మేమైతే లైవ్ లాంచ్ చూడడానికైతే మేమైతే మా ఫ్యామిలీతో వెళ్తున్నాము. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే చాలా వెహికల్స్తో ఆల్రెడీ వచ్చేసారండి. మ్యాక్సిమం అయితే 35-36 బస్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఒక 10,000 వరకు అయితే ఇక్కడ మ్యాక్సిమం అయితే ఉన్నారు. చూసారు కదా, వ్యూ గ్యాలరీ అనే ఇదైతే లోపల స్టేడియం అనేది ఉంటుంది. సో అక్కడ నుంచే మనం ర్యాకెట్ లాంచ్ అనేది లైవ్లో చూడొచ్చు అన్నమాట. సో లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే చెక్కింగ్ అనేది ఉంటుంది. రైట్ సైడ్ అయితే ఇక్కడ మనకి లేడీస్కి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ జెంట్స్కి చెక్కింగ్ అనేది ఉంటుంది. సో లోపలికైతే మేమైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే చాలా మోడల్స్ అనేవి పెట్టారండి. చూసారు కదా, ఇక్కడైతే రాకెట్స్ అలానే చాలా మోడల్ ఇంజిన్స్, ఇక్కడ చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి. ఫొటోస్ అనేది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు. సో మీరు కూడా వచ్చి ఫొటోస్ అనేది తీసేసుకోండి. ఇవైతే ఇంజిన్ మోడల్స్ అంట. చూసారు కదా, చాలా మోడల్స్ డెమో అయితే పెట్టారండి. ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు. అలానే ఫొటోస్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఎక్కువగా వచ్చారు కాలేజ్ నుంచి, స్కూల్స్ నుంచి. ఎందుకంటే వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ కూడాని. చాలా బాగున్నాయి కదా, చూసారా, ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు. వీళ్ళంతా కాలేజ్ స్టూడెంట్స్, అలానే స్కూల్ స్టూడెంట్స్ చాలా ఎక్కువగా వచ్చారు. మీరు కూడా కంపల్సరీగా విజిట్ చేయండి తప్పకుండా. అలానే మనకి నెక్స్ట్ గగన్యాన్ కూడా ఉంటుంది. ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ నుంచే లాంచ్ అనేది ఉంటుంది. సో ఇది గగన్యాన్ మోడల్ అండి. సో ఇలా ఉంటుంది అనేది వాళ్ళు జస్ట్ ఒక మోడల్ అయితే ఇక్కడ పెట్టారు. సో అది కూడా ఒకసారి చూడండి. చూసారు కదా, తప్పకుండా వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. చేసిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. మేమైతే లోపలికి వెళ్తున్నాము స్టేడియం లోపలికి. సో చాలా గేట్స్ ఉంటాయండి. సో మేము మిడిల్ గేట్ నుండి అయితే వెళ్తున్నాము. ఎంటర్ అవుతున్నాము. చూడండి, ఇక్కడ స్టేడియం అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి అయితే లాంచ్ ప్యాడ్ అనేది బాగా కనిపిస్తుంది. సో అందుకనే మేమైతే మిడిల్ గేట్ నుంచి అయితే పోయాం. మీరు కూడా కంపల్సరీగా మిడిల్ గేట్ నుంచి అయితే వెళ్ళండి. ఇక్కడ నుంచి అయితే మీకు స్ట్రైట్గా వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. చూసారా, జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. చూసారా, ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ స్కూల్ అలానే కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎక్కువగా ఉన్నారు. మన ఇండియా ఫ్లాగ్ కూడా పట్టుకొని స్టూడెంట్స్ అయితే చాలా హుషారుగా ఉన్నారు. లాంచ్ అయితే చూడటానికి చాలా ఎక్కువ మంది వచ్చారు. అంటే 10,000 మందిగా అయితే రావచ్చండి. రిజిస్ట్రేషన్ అయితే మనకి 10,000 మంది మనం రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకైతే నేను వీడియో ఆల్రెడీ చేశాను, అప్లోడ్ చేశాను. తప్పకుండా మీకు కూడా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా లైవ్, అంటే లైవ్ లాంచ్ చూడాలనుకునే వాళ్ళ కోసం అయితే నేను స్పెషల్గా చేశానండి. ఆన్లైన్లో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 10,000 మంది వరకు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీకు ఆన్లైన్లో అవ్వకపోతే మాత్రం మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ పట్టుకొని వస్తే మీకు ఇక్కడ స్పాట్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మీకు ఒక 2,000 మంది వరకు అయితే మీకు ఆ ప్రాసెస్ అనేది చేసుకునైనా మీరు లొకేషన్ ఇక్కడికి వచ్చి అంటే లాంచ్ అనేది మీరు చూడొచ్చు. చూసారు కదా, స్టూడెంట్స్ అయితే ఒక పెద్ద ఫ్లాగ్ని అయితే పట్టుకున్నారు, మన ఇండియా ఫ్లాగ్. समय है, ये सारी गतिविधियां सुचारू रूप से जारी है. सर्वप्रथम हम ध्यान देंगे L-40 का इग्निशन शुरू होगा और कुछ बूस्टर के प्रज्वलन के तुरंत पश्चात क्रायो -1 मिनट अलग कर रिट्रैक्ट कर दिया जाएगा.
We will tell the countdown and you follow us from 10. Minus 45 seconds. All sequence are on. Hydrogen tank ready. Cryo stage ready. Minus 40 seconds. 39. GS2 HPP open. 38. 37. Minus 35 seconds. 34. 33. 32. Minus 31. 30 seconds. All 40 VSPP open. 6. Minus 25 seconds. GS2 VSPP open. 2. 1. Minus 20 seconds. 19. 18. 16. Minus 15 15. Seconds. 14. 13. 12. 11. 10. 10. 9. 8. 8. 7. 6. 5. 4. 3. 3. 2. 1. Yellow. Plus 5 seconds. The game is going to get the VTV F-14 number 5 GDS progressing towards its destination. जी हमने देखा है चारों L40 तथा कोर बूस्टर का प्रज्वलन शुरू हो चुका है और जीएसटीवी F40 उद्घाटक को अपने उत्कृष्ट दिशा की ओर बढ़ता हुआ क्लियर स्काई यू कैन सी द रॉकेट वेरी ब्यूटीफुल एंड फ्रॉम द मिशन कंट्रोल सेंटर हियर वी कैन हियर द वाइब्रेटर आल्सो शाम का समय बहुत दूर तक हम यान को देख पा रहे हैं सामान्य प्रज्वलन इसका कंपन भी हमें यहाँ महसूस हो रहा है यान अपने उद्दिष्ट कक्षा की ओर बढ़ता हुआ प्लस वन मिनट प्रथम चरण के कोर बूस्टर का प्रज्वलन काल 110 सेकंड के करीब होता है और इस दौरान यह 8400 किलोन्यूटन का कमोज उत्पन्न कर रहा है प्रथम चरण में कोर बूस्टर तथा चार L40 स्ट्रैपॉन बूस्टर सामान्य निष्पादन करते हुए प्रेजेंटली द कोर बूस्टर एंड द फोर L40 स्ट्रैपॉन्स थ्रस्टिंग साइमल्टेनियसली S139 शेड्यूल्ड తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా మీకోసం చేస్తాను ఇంకా ఎప్పుడు లాంచ్ ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్